ఎన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్త. ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయినప్పటికీ నిరుద్యోగులను మోసం చేయడంలో నిరుద్యోగులను మోసం చేస్తా ఉన్నారని, అదేవిధంగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయాలని, అందులో వచ్చి ఉద్యోగులకు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి పెంచడం వలన నిరుద్యోగ సమస్య ఇంకా తీవ్రమవుతా ఉంది. ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఈరోజు వాళ్ళకు ఉద్యోగం మీద ఎన్నో ఆస్తులు పెట్టుకున్నప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం వారి కడుపును బట్టి ఉద్యోగస్తులకు 60 నుంచి 62 సంవత్సరాలు పెంచడంలో నిరుద్యోగ సమస్య పూర్తి ఉత్పన్నమవుతుందని తెలియజేస్తూ, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధిని చూపించాలా, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏవైఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభిప్రాయం తెలుపుతా ఉన్నాను.